ప్రైజ్ లార్డ్ సార్, ఐఎమ్ జోసెఫ్ ఫ్రమ్ రాజమండ్రి. వాక్యం చెప్పేటప్పుడు సినిమా స్టోరీ లింక్ చేయొచ్చా? ఎగ్జాంపుల్, అరుంధతి ఆఫ్టర్ డైడ్ గాట్ వెపన్ టు కిల్ విలన్ లైక్ జీసస్ డైడ్ గాట్ పవర్ ఓవర్ సిన్ అండ్ ఇన్ మూవీ మెమరీ లాస్ట్ పేషెంట్ ఈజ్ దేర్ లైక్ దట్ వీ కెన్ కంపేర్ వెన్ గివింగ్ గాడ్స్ వర్డ్ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనే మెనే టేకే లుఫార్సిన్ అనే దాన్ని తర్జుమా చేసిన దానియలు ప్రవర్తన అంటూ ఒకటి కావాలి. ఇప్పుడు ఈ లాంగ్వేజ్ అర్థం కావాలి నాకు. ఆ లాంగ్వేజ్ అది గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉన్నది. ఓకే, అయితే ఆయన బాధ అర్థమైంది ఏంటంటే, సార్ పరిశుద్ధమైన సమాజ కూటంలో వాక్యం చెబుతూ సినిమా కథలను కూడా తీసుకొచ్చి ఆ కథల్లోని పాత్రల పేర్లతో పాటు ఆ సినిమా కథను అంతా గుర్తు చేసి, ఇప్పుడు ఆయన గుర్తు చేసుకొని కాంగ్రిగేషన్ కూడా గుర్తు చేసి వీళ్ళ మైండ్లు సినిమా హాల్లోకి వెళ్ళిపోతాయి. అట్లా చేయొచ్చునా అని బాధపడుతున్నారు ఆయన. అసలు అలా చేయకూడదు అనేది నిర్వివాదాంశం. అయితే నేను సువార్త కొరకు ఒక పాయింట్ కొరకు నేను కొన్నిసార్లు సినిమాల్లోని విషయాలు కూడా, ఎందుకంటే నేను వాక్యం చెప్పినప్పుడు క్రైస్తవులే వినడం లేదు, అన్యులు క్రైస్తవేతరులు కూడా వింటున్నారు. కనుక చాలాసార్లు సినిమాల్లో ఉన్న వాటిని, అనుకూలమైన వాటిని కొన్ని నేను ప్రస్తావిస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అని ఒకసారి మైక్లో ఒక పాట నాకు వినపడింది. అది సినిమా పాట అని తర్వాత ఎవరు నాకు చెప్పారు. దేవుడు ఏకవచనం, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు బహువచనం. ఒక దేవుడు మనుషులందరినీ చేశాడు. ఈ మనుషులందరూ కూడా పలుకొని మళ్ళీ కొందరు దేవుళ్ళని చేశాడు. ఇంత గొప్ప ప్రపంచ చరిత్ర ఒక సినీ కవి చెప్పాడు. కనుక మనుషులు చేసిన దేవుళ్ళను గురించి కాదు, దేవుళ్ళను పుట్టించిన ఈ మనుషులను చేసిన ఆ ఏకవచనం చెప్పబడిన ఆ దేవుని గురించి నేను మాట్లాడుతున్నా అని సువార్త పాయింట్ కొరకు. ఆ సినిమా పేరు చెప్పను, ఆ క్యారెక్టర్స్ చెప్పను, ఏం లేదు, ఆ విషయం చెప్తాను. మరి క్రైస్తవులే కాదు, ఆ పాటను బాగా ఎరిగిన క్రైస్తవేతరులు ఉంటారు సమాజంలో, వాళ్ళకు ఆ పాయింట్ అర్థం అవుతుంది. అలాగే మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసానయ్యా అనే పాత పాట, అసలు మనుషులు మట్టితో చేయబడ్డారని చెప్పినోడు ఎవడు వీళ్ళకి? బ్రాహ్మణులు ఏమో బ్రహ్మ తల నుంచి పుట్టారు, క్షత్రియులు భుజాల నుంచి పుట్టారంట చెబుతున్నారు. మట్టిలోంచి పుట్టారని చెప్పింది ఎవరు? బైబిల్ చెప్పింది. నమ్ముతున్నారా? మరి ఓ సినీకి అవి రాశాడు, కమ్మగా విన్నారు, బాగుంది బాగుంది అన్నారు. పాపులర్ పాట అది. మనిషిని మీరు నమ్మిన బ్రహ్మయ్యేమో తల నుంచి ఒకరిని భుజాల నుంచి ఒకరిని పుట్టించాడు మీరు చెప్పుకుంటారు, కానీ మనిషిని మట్టిలో నుండి చేసిన బ్రహ్మయ్య యేసయ్య ఆయన గురించి చెప్తున్నా నేనని. అలా సువార్త చెప్పడానికి కొన్ని పాయింట్లు వాడుకుంటాం. అది ఆ నైపుణ్యము, ఆ చాకచక్యం బోధకునికి ఉండాలి. మరి పచ్చిగా ఇటీవల వచ్చిన సినిమా, దాని కథ, దాని పాత్రలు అన్నిటినీ తీసుకొచ్చి అనుభవించి చెప్తే దానివల్ల పాజిటివ్ కంటే నెగిటివ్ ఎఫెక్టే ఎక్కువ. కనుక అలాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. అసలే వాడుకోవద్దని కాదు, కొంచెం విచక్షణాపూర్వకంగా వాడుకోవాలి. అది నేను చెప్పే సందేశం. ఓకే సార్.